హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాది బ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈ వీడియో అయితే నేను లాస్ట్ వీక్ చేసిందనమాట. లాస్ట్ వీక్ అంతా కూడా హన్ష్ అయితే మాత్రం స్కూల్కి వెళ్ళలేదు. స్కూల్ అంటే డే కేర్ అనమాట. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, నేను అంటే రెగ్యులర్గా వెళ్తూ ఉంటాడు కదా, సో నార్మల్గా స్కూల్ స్కూల్ అని చెప్పేస్తూ ఉంటాను. సో ఏ క్లాసు అట్లా అడుగుతూ ఉంటారనమాట స్కూల్ అనగానే. బట్ డే కేర్ నేను ఎప్పుడైనా స్కూల్ అన్నానంటే అది డే కేర్ అని అనమాట అర్థం. సో డే కేర్కి అయితే వెళ్ళలేదు, తను బాగా సిక్ అయ్యాడు. లాస్ట్ వీక్ అంతా కూడా వెళ్ళలేదు. ఐ థింక్ లాస్ట్ ఫ్రైడే అనుకుంటా ఫ్యూ అవర్స్ వెళ్ళొచ్చాడు అంతే మొత్తం. సో ఆల్మోస్ట్ అంతకన్నా ముందు వీక్ కూడా హాలిడేస్ వచ్చాయి కదా మనకి, థ్యాంక్స్ గివింగ్ హాలిడేస్. ఐ థింక్ మోర్ దెన్ 2 వీక్స్ అనుకుంటా, 2 వీక్స్గా ఇంట్లోనే ఉంటున్నాడు. ఇక కంప్లీట్గా నా బుర్ర అయితే మాత్రం మొత్తం తినేస్తున్నాడు. అండ్ మాకు కూడా వింటర్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా ఇవన్నీ ఎక్స్పెక్టెడ్ అనే చెప్పొచ్చు అనమాట. ఇంకా మనం ఎప్పుడు కూడా రెడీగా ఉండాలి అంతే. ఇంకా సో అలా ఇంక నేను హన్ష్తో విసిగిపోయి విసిగిపోయి నాకైతే మాత్రం బాగా బోర్ కొట్టేసింది. సో అందుకే ఇంక ఇట్లా కుకింగ్ స్టార్ట్ చేస్తాను. ఎప్పుడైనా నాకు బాగా బోర్ కొట్టినా లేకపోతే ఏదైనా కొంచెం చిరాగ్గా ఉన్నా నేనైతే మాత్రం మంచిగా వండుతానమాట. కొంచెం డైవర్ట్ అయినట్టు ఉంటుంది కదా. సో ఈరోజు కూడా అదే చేస్తున్నాను. ఈరోజైతే హన్ష్కి ఈ చేమదుంపుల కర్రీ అంటే బాగా ఇష్టం అనమాట, తనకి బాగా ఇష్టం. సో అందుకని తన కోసం చేస్తున్నాను. ఏదైనా కూడా కొంచెం పుల్లగా ఉంటే కొంచెం ఇష్టంగా తింటాడు. కొన్ని చాలా వరకు అయితే మాత్రం నాకు తెలిసినంత వరకు అయితే సో చింతపండు ఏదైనా వేసి కర్రీ కూడా టేస్ట్గా ఉంటే మాత్రం మంచిగా తింటాడు. అండ్ అలానే ఆ కర్రీ చేసుకుంటూ నాకు ఇంట్లోకి కావాల్సినవి కూడా కొన్ని కొన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఈ ధనియాల పౌడర్ ఒకటి అయిపోయింది, సో అది కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. అంటే కర్రీలోకే కాకుండా కొంచెం ఎక్కువ వేయించేసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఈ మధ్య నేనైతే మొత్తం చాలా వరకు గరం మసాలా తగ్గించేసి ఈ ధనియాల పౌడర్ కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. Hold like that. You have to see mixie, okay? Okay, mixie. Enda ma pita. Pita. సో ఈ కర్రీ అయితే నేను చాలా స్లోగానే చూపిస్తున్నాను కాబట్టి మీకు మోస్ట్లీ అర్థమైపోతుంది అని అనుకుంటున్నాను. ఏం లేదు, కొంచెం ఆయిల్ వేసుకున్నాను, ఆవాలు జీలకర్ర వేసుకున్నాను, అండ్ ఆ తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసుకున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అది కూడా వేగిన తర్వాత టొమాటోస్ వేసుకున్నాను. సో ఇప్పుడైతే మాత్రం ఎక్కువ అంటే
చాలా కొన్ని ఏళ్ళుగా చేస్తున్నాను కాబట్టి ఇంకా నాకు ఇవన్నీ చాలా సింపుల్గానే అనిపిస్తున్నాయి అన్నమాట. అంతకుముందు అయితే మాత్రం మేబీ నేను అంతకుముందు కర్రీస్ చెప్తే స్టెప్ బై స్టెప్ చెప్పేదాన్ని కదా, సో ఇప్పుడు నాకు కూడా అంత కాంప్లికేటెడ్గా అనిపించట్లేదు కాబట్టి సింపుల్గా చెప్పేస్తున్నాను. బట్ మీకైతే మోస్ట్లీ వీడియో చూస్తే అర్థమైపోతుంది అనుకుంటున్నాను, ఎవరికైనా రాకపోయినా కూడా. సో అది అలా నా చామదుంపల కర్రీ ప్రిపరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. చెప్పాను కదా ఈరోజు బాగా బోర్ కొట్టేస్తుంది అట్లా అని చెప్పి, సో అందుకని ఇంకా కుకింగ్ చేస్తానే ఉన్నా అనమాట. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ లివర్ కర్రీ చేస్తూ ఉన్నాను. సో లివర్ కర్రీ అయితే లివర్ అయితే నేను ముందు రోజు నైట్ మ్యారినేట్ చేసుకున్నాను. నాకు లివర్ అయితే మాత్రం అంటే ఎట్లీస్ట్ 30 మినిట్స్ అనమాట, ఇంకా వీలైతే కొంచెం ఎక్కువ మ్యారినేట్ చేసుకుంటే నాకు బెటర్గా అనిపిస్తుంది. వెంటనే అసలు మ్యారినేషన్ లేకుండా అప్పటికప్పుడు కుక్ చేస్తే నేను అస్సలు తినలేను, ఎందుకంటే అది కొంచెం మా స్మెల్ ఎక్కువ వస్తుంది కదా. సో అందుకని చెప్పి బాగా మ్యారినేట్ అయితే మంచిగా అది కూడా బాగా వెల్ కుక్ అయితే అంత స్మెల్ రాదనమాట. సో ఎవరికైనా నచ్చకపోతే ఇట్లా ట్రై చేయండి, కొంచెం ముందు రోజు మ్యారినేట్ చేసుకుంటే అయితే మాత్రం కొంచెం బెటర్గానే ఉంటుంది. సో అది అలా లివర్ ఫ్రై అది కూడా కంప్లీట్ అయిపోయింది. అంతకుముందు అయితే మాత్రం నేను చాలా పెద్ద ఫ్యాన్ని ఈ కర్రీకి, బట్ ఇప్పుడైతే మాత్రం అంత ఎక్కువ అయితే ఏం కాదు, ఎందుకంటే సతీష్ పెద్దగా ఏం తిండనమాట. సో నేను ఒక్కదాన్నే కదా, మేబీ దానివల్ల ఏమో నాకు అంత ఇంట్రెస్ట్ అయితే ఏమి ఉండట్లేదు ఈ మధ్య. సో అప్పుడప్పుడు చేసుకుంటాను, చేసుకొని కొంచెం తిన్న తర్వాత ఇంకా వదిలేస్తూ ఉంటాను. అండ్ ఆ తర్వాత ఇంకా ఇక్కడ రసం కూడా పెట్టాను అనమాట. ఇదైతే
పెప్పర్ రసం. సో హన్స్కి అయితే మాత్రం లైట్గా ఫీవర్ ఉండే అండ్ అలానే జలుబు కూడా ఉండే. లైట్గా కాదు, ఫీవర్ అయితే మాత్రం బాగానే ఉండే. మంచిగా ఆ వారం అంతా కూడా 103, 102 లోపే ఉన్నాడు. డే టైంలో కూడా ఉందన్నమాట హై టెంపరేచర్. సో ఏం తింటాడో తెలియదు కదా. చాలా వరకు అయితే తింటాడు, నాకు తెలిసినంత వరకు అయితే ఆ చేమదుంపుల కర్రీ. బట్ తినకపోతే ఏదో ఒక ఇంకా వేరే ఆల్టర్నేటివ్స్ కూడా ఉండాలి కదా అని చెప్పి రసం కూడా పెట్టాను. సో ఏంది ఏది ఇష్టం ఉంటే అది తింటాడు అని చెప్పి. ఇంకా పట్టుద్ది అనుకుంటే నువ్వు తర్వాత వేసుకో. మొన్న ఒక వైపు వస్తే తీసేస్తా. సో బయట అయితే మాత్రం వర్షం పడుతూ ఉంది, క్లైమేట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇందాక మీరు చూసుంటారు కదా చాలా బాగుందన్నమాట. అండ్ కొంచెం చల్లగా కూడా ఉండే, బట్ లోపలైతే మాత్రం పర్లేదు. గరాజ్ లోపలైతే మాత్రం బాగానే ఉందన్నమాట. అందుకే ఓపెన్ చేసుకొని ఇంకా కూర్చున్నాము, కొంచెం మంచి ఫ్రెష్ ఎయిర్ అన్న ఉంటుంది అట్లా అని చెప్పి. అండ్ హన్స్ కూడా పాప ఇంట్లోనే ఉంటున్నాడు కదా, బోర్ కొడుతుందేమో. మార్నింగ్ నుంచి వచ్చి ప్రతిదీ నేను చేస్తా అంటాడనమాట. ఇందాక నేను ఒకసారి మిక్సీ పడుతున్నప్పుడు కూడా వీడియో తనే తీశాడు. ఆ తర్వాత కూడా నేను కుకింగ్ చేస్తాను నేను చేస్తానంటాడు, బట్ అవన్నీ అయితే ఏం చేయించలేను కదా. సో అందుకే కనీసం ఈ పెయింట్ అన్న వేయిస్తున్నాను అనమాట, ఇట్స్ ఓకేలే అని చెప్పి. సో డేకేర్కి వెళ్ళట్లేదు అంటే ఇంకా ఇంట్లో ఉండి బాగా అల్లరి చేస్తాడు కదా. అండ్ అలానే నా పనులు కూడా కొన్ని ఆగిపోతూ ఉంటాయి. సో దానివల్ల ఏమైనా కొంచెం చిరాకు ఉంటుందేమో కానీ అప్పుడప్పుడు, బట్ మోస్ట్లీ అయితే మాత్రం ఈ టైంని బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట. ఏ పని చేసినా కూడా చాలా వరకు, చాలా పనుల వరకు అయితే మాత్రం ఇద్దరం కలిసి చేస్తూ ఉంటాము. సో ఈ టైంని బాగా యూటిలైజ్ చేసుకుంటాం అన్నమాట. సో ఇలాంటి బ్రేక్స్ కూడా అప్పుడప్పుడు మచ్ నీడెడ్ ఏమో అనిపిస్తుంది నాకైతే మాత్రం. అండ్ అలా ఇంకా ఆ పెయింటింగ్ ఎక్సర్సైజ్ అది కంప్లీట్ అయిపోయాక అయితే ఇంకా హన్స్ని కూడా పడుకోబెట్టేశాను. అండ్ నేను కూడా కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాను. సో అంతే, ఇంకా ఈ వీడియో అయితే ఇంతతో ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బై బై.